Thank you. Suitiga Madam Deputy Speaker. Supplementary prashna matram. Suitiga naduta madam. Gaurav Mukhyamantri Garu, Sri Rampurlo, I kotta aru ba, Bagubavalki Foundation Stone eight jarigindi, a karyakramamlo bhaganga, na niyojakavargamlo unna Rampur Shaft Blocki, kuda shankusthapana cheyadam jarigindi. Dantlo, 14 lakshala tonnlu prati samvatsaram utpatti chese mine ki, akkada continuous miner technology tho chestanani cheppi, aa roju ichina vivaralu, ee roju ichina vivaralu kuda kanapadta undi. So na prashna entante mantri gariki, ఈ కంటిన్యూస్ మైనర్ టెక్నాలజీ అనేది చాలా పాత టెక్నాలజీ. ఇప్పటికే భారతదేశంలో వాడుతున్న ప్రాంతాల్లో మన ప్రాంతంలో కూడా చేసే టెక్నాలజీ ఇది వాడుతూ ఉన్నాం. దీన్ని ఈ కొత్తగా షాఫ్ట్ బ్లాక్ వేసేది మన నా తెలిసి భారతదేశంలో ఉన్న డీపెస్ట్ బ్లాక్ వేసేది ఇదే. సో దానికోసం మనం చేస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో వాడుతున్న పద్ధతులు ఏంటి, ఎన్వైరాన్మెంటల్ సేఫ్టీ కోసం మనం పనిచేసే కార్మికుల సేఫ్టీ కోసం మనం చేసే పరిస్థితులు ఏంటి, దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి టెక్నాలజీస్ వాడుతున్నప్పుడు, ఇంత డీప్ మైనింగ్ చేస్తున్నప్పుడు అనేక అవసరాలు మన సిబ్బంది కూడా ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఏ విధంగా స్టడీస్ చేశారు, ఏం చేయబోతా ఉన్నారు, దీనికోసం ఖర్చు పెట్టే డబ్బులు ఎన్ని, ఇప్పటికే చెప్పారు కొన్ని ఎంతమంది ఉపాధి తీసుకుంటున్నారు చెప్పారు, దీనికోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ప్రభుత్వం, ఎందుకంటే పెద్ద ఎత్తున దీనికోసం కూడా సింగరేణి సంస్థ డబ్బులు ఖర్చు పెడతా ఉంది, ఎన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, దీనివల్ల వచ్చే ఉపాధి ఏంటి. దాంతోపాటు గౌరవ మంత్రి గారు ఇంకోటి కూడా కోరేది ఏంటంటే, మనం ఒక జెన్కో కానీ అటు ఇటు సింగరేణి కానీ ఒకటేమో పవర్ జనరేషన్ కోసం, ఒకటేమో రా మెటీరియల్, ఇంకోటేమో తయారు చేసేవాళ్ళు. ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పవర్ ఎఫిషియన్సీ అంటే సేవింగ్స్ ఏం చేస్తూ ఉన్నారు, మనం చూసే వాడుకలో మారుస్తున్న పద్ధతుల్లో ఏ విధంగా ఇప్పుడు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ మున్సిపాలిటీలు ఎల్ఈడి లైట్లు పెట్టాం, అదేవిధంగా ఈ సంస్థల్లో కూడా ఎల్ఈడి లైట్లు ఏ విధంగా వాడుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తే పెద్ద పెద్ద లైట్లు పెట్టి అన్ని జన చోట్ల కనపడుతున్నాయి. ఎనర్జీ మనం జనరేట్ చేస్తున్నాం కానీ ఎనర్జీ సేవ్డ్ ఈజ్ బెటర్ దెన్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. సో దయచేసి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకంటే చాలా కష్టంతో, ఇందాక చెప్పారు ఓదేల్ గారు, చాలా కష్టంతో బొగ్గు ఉత్పత్తి అవుతూ ఉన్నది. ఉత్పత్తి చేసిన బొగ్గుని దాని ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని మనం ఏ విధంగా వాడుకోబోతా ఉన్నాం, ఆదాయం ఏ విధంగా, ఈ పవర్ జనరేషన్ చేస్తున్న ఎంటిటీస్ కూడా దాని ఎనర్జీ ఎఫిషియన్సీకి ఏ విధంగా పాల్పడుతున్నాయి అది కూడా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.